గుడ్ మార్నింగ్ కేఎల్ఎం ఫాస్ట్ అండ్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో ఈ మార్నింగ్ ట్రేడింగ్ ఉత్సాహభరితంగా కొనసాగుతోంది. షాంఘై లాంటి ఇండిసెస్ మోర్ దాన్ 1% లాభంతో ట్రేడ్ అవుతున్నాయి. మెజారిటీ ఆఫ్ ది ఇండిసెస్ గ్రీన్గా ట్రేడ్ అవుతున్నాయి. ఎస్ఎక్స్ నిఫ్టీ కూడా ఒక స్ట్రాంగ్ ఓపెనింగ్ను ఇండికేట్ చేస్తుంది. యూఎస్ చైనా మధ్య ట్రేడ్ డీల్ కుదురుతుంది అన్న హోప్ ట్రేడ్ ప్రస్తుతం మనకు ఇంటర్నేషనల్ మార్కెట్స్లో కనిపిస్తుంది. ఎస్ఎక్స్ నిఫ్టీ 55 పాయింట్స్ లాభంతో 11,000 పైన ట్రేడ్ అవుతోంది. సో అఫ్కోర్స్ గ్లోబల్ క్యూస్తో అవసరం లేదు మనకి. ఈ మధ్యకాలంలో మనం డొమెస్టిక్ క్యూస్తోనే ఎక్కువగా ట్రేడ్ అవుతున్నాయి మన మార్కెట్స్. నిన్న కూడా చూసాం మధ్యాహ్నం ట్రేడింగ్లో షార్ట్స్ అన్నీ కూడా ట్రాప్ అయిపోయాయి. సో షార్ట్ సెల్లర్స్ చల్లా చెదరైపోయారు. నిన్న ఆఫ్టర్నూన్ నుంచి లోయెస్ట్ లెవెల్స్ నుంచి నిఫ్టీ 300 పాయింట్స్ రికవర్ అయింది. ప్రధాన కారణం అఫ్కోర్స్ నిన్న మార్నింగ్ మనం అనుకున్నట్లుగా నిర్మలా సీతారామన్ అనౌన్స్ చేసిన స్టిమ్యులస్ ప్యాకేజ్ ఒక బూస్టర్ షాట్ని ఎకానమీకి ఇచ్చే ప్రయత్నం ప్రభుత్వం వైపు నుంచి కొనసాగుతుంది. సో దానికి అనుకూలంగానే మనం నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ అయితే ఆల్మోస్ట్ లోయెస్ట్ లెవెల్స్ నుంచి 1100 పాయింట్స్ రికవర్ అయింది. అండ్ మిడ్ క్యాప్స్ కూడా పార్టిసిపేట్ చేశాయి నిన్న ట్రాలీలో. సో ఒక మార్కెట్ గమనంలో ఒక మార్పు అయితే మనం చూసాం. ఇది ట్రెండ్ చేంజింగ్ మూవా లేకపోతే ఓన్లీ షార్ట్ లివ్డ్ ర్యాలీనా అనేది టైం ఓన్లీ విల్ టెల్. బట్ ప్రస్తుతానికైతే పాజిటివ్ సెంటిమెంట్ మార్కెట్స్లో మళ్ళీ ఇప్పుడు నెలకొనే ప్రయత్నం చేస్తుంది. సో సెలెక్ట్ మిడ్ క్యాప్స్లో అయితే డెఫినెట్లీ బయింగ్ అనేది మనం స్ట్రాంగ్ బయింగ్ అనేది చూసాం. అలాగే ఫ్రంట్ లైన్ స్టాక్స్ ఎస్బీఐ, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 800 crores డెలివరీ బయింగ్ ఇన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూసాం. బట్ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అయితే నేను నెట్ సెల్లర్స్ దే హెవ్ సోల్డ్ మోర్ దాన్ 700 crores వర్త్ స్టాక్స్. డిఐఎస్ మార్కెట్స్ని సపోర్టివ్గా నిలిచారు. 1272 crores డిఐఎస్ నుంచి బయింగ్ అనేది మనం చూసాం. సో లాస్ట్ ఫ్యూ సెషన్స్గా కొన్ని సెలెక్ట్ స్టాక్స్లో బయింగ్ అనేది మనం గమనిస్తున్నాం. దో మార్కెట్స్ ఫర్ ఫాలింగ్ లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాస్ట్ 4 సెషన్స్లో 7% పెరిగింది. అలాగే టీసీఎస్ 6% పెరిగింది. సో ఐటీ ప్యాక్ వాజ్ అవుట్ పర్ఫార్మింగ్ టిల్ రీసెంట్లీ. మేబీ ఇక్కడ నుంచి కొంత ఆ ట్రెండ్లో చేంజ్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఐటీ కంటే కూడా డొమెస్టిక్ ఎకానమీ రిలేటెడ్ స్టాక్స్ బాగా పెర్ఫామ్ చేసే అవకాశం ఉంది. దేర్ ఇస్ వన్ మోర్ స్ట్రాంగ్ రీజన్. ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఈ ఏడాది మనకు ప్రభుత్వానికి అత్యధిక మొత్తంలో డివిడెండ్ చెల్లించబోతోంది. సుమారుగా 1.23 lakh crores గవర్నమెంట్ అందుకోబోతుంది ఆర్బీఐ నుంచి, ఒక బొనాంజా లాంటి అమౌంట్ని. సో ఒక విండ్ఫాల్ గెయిన్గా దీన్ని చెప్పుకోవచ్చు. మొత్తం 1.76 lakh crores ప్రభుత్వానికి ఆర్బీఐ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో అంటే 2019-20లో అందించబోతోంది. దీనికి ప్రధాన కారణం జలాన్ కమిటీ, ఆర్బీఐ ఎక్స్ గవర్నర్ బిమల్ జలాన్ కమిటీ సిఫార్సుల మేరకు సుమారుగా ఒక 1.48 lakh crores ఆర్బీఐకి సర్ప్లస్ వస్తుంది ఈ సంవత్సరం. బడ్జెట్ ఎస్టిమేట్స్ 90,000 crores. సో ఈ 58,000 కోట్లు కూడా ప్రభుత్వానికి అనుకోకుండా కలిసి వస్తున్న అంశం. దీంతో ఫిజికల్ డెఫిసిట్ టార్గెట్స్ అన్నింటినీ శుభ్రంగా మీట్ అవుతుంది. అండ్ మరికొన్ని ఫిజికల్ స్టిమ్యులస్ మెజర్స్ నిర్మలా సీతారామన్ ఆల్రెడీ ఇండికేట్ చేశారు. మరొక 2 rounds ఆఫ్ అనౌన్స్మెంట్స్ ఉన్నాయని. సో ఆ 2 rounds ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ బహుశా లో ఒకటి డిపెండింగ్ అపాన్ రికార్డ్ హై ఆర్బీఐ డివిడెండ్ ప్రధాన కారణం కావచ్చు. మరొక అంశం ఏది అనేది మనకి ఇంకా తెలియదు. ఎందుకంటే ఈ సంవత్సరం అందరూ కూడా జిఎస్టీ రెవెన్యూస్ తగ్గాయి, ట్యాక్స్ రెవెన్యూస్ అనుకున్న విధంగా జరిగే అవకాశం లేదు. కాబట్టి ప్రభుత్వం ఏం చేయబోతోంది, ఫిస్కల్ మ్యాథ్స్కి ఏం కాబోతోంది, ఇలా రకరకాల సందేహాలు వెంటాడాయి. సో వాటన్నిటికీ సమాధానంగా ఇప్పుడు మనకు ఆర్బీఐ నుంచి ప్రభుత్వానికి అందబోతున్న విండ్ఫాల్ అమౌంట్ ఏదైతే ఉందో అది సమాధానం అవుతుంది. సో డెఫినెట్లీ స్టాక్స్ దీనికి ముందుగానే స్పందించాయి. సో నిన్న మనం బహుశా మార్కెట్స్కి ఆర్బీఐ అనౌన్స్మెంట్ ముందుగానే తెలిసి ఉండొచ్చు కొంతమందికైనా ఎస్పెషల్లీ. సో డెఫినెట్లీ వాళ్ళందరూ బయింగ్కు రావటం, ఇన్స్టిట్యూషనల్ బయింగ్, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ బయింగ్ రావటం, ఇవన్నీ కూడా బహుశా ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కూడా ఇవాళ నుంచి కొద్దిగా సెల్లింగ్ ఆపేసి మేబీ దే మైట్ గో ఫర్ బయింగ్. ఎందుకంటే ఆ న్యూస్ డైజెస్ట్ కావడానికి వాళ్ళకి 1 or 2 days పడుతుంది. అండ్ ఇప్పుడు ఆర్బీఐ న్యూస్ కావచ్చు, రాబోయే న్యూస్ అన్నీ కూడా బహుశా వర్కౌట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో వర్స్ట్ అయిపోయింది అని మనం చెప్పలేము. బట్ స్టిల్ సెలెక్టివ్గా స్టాక్స్లో మాత్రం డెఫినెట్లీ కొంత పాజిటివ్ సెంటిమెంట్ ర్యాలీస్ అనేవి మనం చూసే అవకాశం కనిపిస్తుంది. బట్ ఎట్ ది సేమ్ టైం స్టే అవే ఫ్రమ్ బ్యాడ్ కార్పొరేట్ గవర్నెన్స్ ప్రాక్టీస్ ఉన్న కంపెనీస్కి దూరంగా ఉండండి. డెట్ బర్డెన్ హైయెస్ట్ ఉన్న కంపెనీస్కి దూరంగా ఉండండి. అండ్ select only stronger companies, stronger, fundamentally strong companies and technically strong charts. You don't need importance. For instance, CCD, Cafe Coffee Day, to this company kuna exposure. So they have got huge exposure to Cafe Coffee Day, and some insiders have resorted to short selling. So bank July 29th na manako Siddhartha Cafe Coffee Day promoter Siddhartha adrushyaman sangat manaku telusu. Ade roju RBL Bank employees sumaruga 24 mandi short sell chesaru. So kontamandi vallu konna positions ammukunnaru, kontamandi short sell chesaru. Overall ga oka insider trading anedi manaku RBL Bank lo ivi Cafe Coffee Day share amaledu, RBL Bank shares ammaru. So adi వాళ్ళకి ఈసాప్స్ ద్వారా వచ్చిన షేర్స్ కావచ్చు, వాళ్ళు ఆల్రెడీ మార్కెట్స్లో కొన్న షేర్స్ కావచ్చు, ఇవన్నీ అమ్మడంతో పాటు కొంత షార్ట్ సెల్లింగ్ కూడా చేశారు. అది ఇప్పుడు సెబీ దృష్టికి వచ్చింది అండ్ దాని మీద ఎంక్వైరీ నడుస్తుంది. సో డెఫినెట్లీ బ్యాడ్ ప్రాక్టీస్, బ్యాడ్ కార్పొరేట్ గవర్నెన్స్, ఇవన్నీ మనం పదే పదే అనుకుంటున్నాం. ఎస్ బ్యాంక్ కావచ్చు, ఆర్బిఎల్ బ్యాంక్ కావచ్చు, ఇలాంటి బ్యాంక్స్కి ఇలాంటి కంపెనీస్కి కార్పొరేట్ గవర్నెన్స్ ఏమాత్రం బ్యాడ్గా ఉన్నా కూడా మార్కెట్స్లో అటువంటి కంపెనీస్కి ఆదరణ ఉండదు. సో అందుకనే కేర్ఫుల్గా ఉండాలి. We have strongly recommended to sell RBL Bank when it was ruling around for 500 rupees plus. So, adi ipudu manaku nijamani nirdharana avutundi. So, chala careful ga undali. Don't buy stocks left, right, center. Baga analyze chesukona tarvate and try to follow our analyst recommendations. Business breakfast fund regular ga chudandi. Maaku sadhyainanta varaku nishpakshikamaina నిజాయితీతో కూడిన ఇన్ఫర్మేషన్ మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. సో ఎనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకున్నాం. సో మార్కెట్స్లో ఒక స్టిమ్యులస్ ఇచ్చిన ఉత్సాహం అనేది మనకు కనిపిస్తోంది. సో 800 పాయింట్స్ ర్యాలీ ఇన్ సెన్సెక్స్ చాలా కాలం తర్వాత చూస్తున్నాం. సో కంటిన్యూ అవుతుంది. ఇది కంటిన్యూ అవ్వడం కష్టం అండి, బట్ చాలా మ్యాసివ్ షార్ట్ కవరింగ్ నిన్న వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే ఓపెనింగ్లో కూడా ఆల్మోస్ట్ క్లోజ్ టు 100 పాయింట్స్ నిఫ్టీ డౌన్ ఉన్నది. సడన్లీ క్లోజింగ్ వచ్చేసరికి 200+ పాయింట్స్ అయింది కాబట్టి 300 పాయింట్స్ ఇంటర్డే, ఆల్మోస్ట్ 1000 పాయింట్స్. అలాగే బ్యాంక్ నిఫ్టీ ఇవన్నీ కూడా దేర్ వాజ్ అ మ్యాసివ్ స్క్వీజ్ ఆఫ్ షార్ట్స్ అని చెప్పాలి, నాట్ షార్ట్ కవరింగ్ ఇన్ ద నార్మల్ సెన్స్. ఎందుకంటే ఎల్లుండి మళ్ళీ మనకి ఈ ఎక్స్పైరీ, ఈ ఆగస్ట్ ఎక్స్పైరీ, ప్లస్ మండే మళ్ళీ మనకి హాలిడే, వినాయక చవితి అది. సో జనరలీ యూనో ఒక ఇటువంటి పాజిటివ్ న్యూస్ ఇది లాంగ్ టర్మ్లో దోహదపడచ్చు అండ్ ఇమీడియట్లీ షార్ట్ టర్మ్లో మాత్రం ఇట్ విల్ నాట్ హ్యావ్ ఎనీ ఇంపాక్ట్ ఆన్ ద కార్పొరేట్ రిజల్ట్స్. బట్ డెఫినెట్లీ మనకి లాస్ట్ 1 month నుంచి ద ఎంటైర్ వరల్డ్ వాజ్ సేయింగ్ అండ్ నో, డోంట్ టచ్ ఎనీ స్టాక్స్ అండ్ మొత్తం బేరిష్ సెంటిమెంట్లో ఉంది కాబట్టి దేర్ వాజ్ అ మ్యాసివ్ షార్ట్ స్క్వీజ్ అని చెప్పచ్చు. బట్ ఈవెన్చువల్లీ మనకేంటంటే ఇది సమ్ టైమ్ ఇన్ దిస్ వీక్ ఓన్లీ ఈ ర్యాలీ మాత్రం డెఫినెట్లీ ఫిజిల్ అవుట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉందండి. ఎందుకంటే జెన్యున్లీ ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయగలిగితే కూడా గవర్నమెంట్ సునాయాసంగా ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ ల్యాక్ టైమ్ ఫర్ ఇట్ టు బి రిఫ్లెక్టెడ్ ఇన్ రిజల్ట్స్. సో ఆ కారణం వలన మనకి ఇమీడియట్లీ మనకి ఏదైనా గవర్నమెంట్ అనౌన్స్ చేయగానే నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ రిఫ్లెక్ట్ కావు. జనరలీ నా ఉద్దేశంలో మాత్రం మేబీ సెప్టెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ తర్వాత మాన్సూన్ కూడా కొద్దిగా మనకి అబ్సల్యూట్ డ్రౌట్ సిచ్యువేషన్ నుంచి ఫ్లడ్ ఫ్యూరీ లాగా వచ్చింది కాబట్టి అది కూడా కొద్దిగా కన్జంప్షన్ని ఇట్ విల్ పుల్ బ్యాక్. సో ఇవన్నీ సర్దుకుని కొద్దిగా ఏదన్నా ఇంట్రెస్ట్ రేట్స్ ఒకవేళ వీళ్ళు రిపో రేట్స్కి అండ్ లెండింగ్ రేట్స్కి ఆల్మోస్ట్ ఇట్ షుడ్ బి ఈక్వలెంట్ ఆర్ కాంబినేషన్ చేస్తామని చెప్పి గవర్నమెంట్ వాళ్ళు ఏదైనా దే విల్ ఐదర్ ఫోర్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్ ఫోర్స్ ద పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ వేర్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ హ్యావ్ టు ఫాలో. ఇవన్నీ ఓవర్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ జరిగితే మాత్రం ఐ థింక్ ఇట్స్ వెరీ గుడ్ ఫర్ క్యాపిటల్ గూడ్స్ ఇండస్ట్రీ. మళ్ళీ కొద్దిగా కేపెక్స్ ఫార్మేషన్ అవుతుంది. సో ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ ల్యాక్ టైమ్. సో ఇమీడియట్లీ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ డేస్ మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఎవరన్నా గతంలో కొనలేదు అనుకుని 1 or 2 days ఫ్రైడే అండ్ నిన్న చాలా షార్ప్గా పెరిగింది కాబట్టి ఇలాగే ఇవాళ రేపు కంటిన్యూ అయితే డోంట్ గెట్ ఎక్సైటెడ్ అండ్ బై అట్ దోస్ హై లెవెల్స్. వెయిట్, కొద్దిగా మార్కెట్ కూల్డ్ అవుతుంది. ఎందుకంటే 100 రూపాయల షేర్ అది 20 రూపాయలకి పడ్డాయి, కొన్ని 40-50 రూపాయలకి పడ్డాయి. అక్కడి నుంచి 5 to 10% పెరిగాయి అంతేగాని ఇట్ హస్ నాట్ గాన్ బ్యాక్ టు 100 rupees ఎక్సెప్ట్ ఎ ఫ్యూ షేర్స్. కాబట్టి కొద్దిగా స్టెబిలిటీ వచ్చిన తర్వాత వీ కెన్ థింక్ అండ్ బై సమ్ క్వాలిటీ షేర్స్. ఇందాక మీరు అన్నట్టు డోంట్ బై ఎనీ జంక్ బట్ బై క్వాలిటీ షేర్స్ విత్ ఎ లాంగ్ టర్మ్ వ్యూ, బట్ నాట్ ఇమీడియట్లీ. వెయిట్ ఫర్ అట్లీస్ట్ ఎ వీక్ మోర్. సో ఇంట్రాడే కోసం ఎటువంటి పొజిషన్స్ తీసుకోవచ్చు ఈ సమయం? చూడండి, ఇంట్రాడే పరంగా అంటే ఈరోజు మళ్ళీ ఇంకొక గ్యాప్ అప్ అనేది చిన్న గ్యాప్ అప్ ఉంటుందండి. అయితే మనకి ఈరోజు బయింగ్ పొజిషన్స్ని ఓపెనింగ్ ట్రేడ్లో తీసుకోకపోవడం మంచిదండి. ఎందుకంటే లాస్ట్ 2 daysలో మనకి 300 పాయింట్స్ క్లోజింగ్ బేసిస్లో నిఫ్టీ పెరిగింది, ప్లస్ లో నుంచి కానీ చూసుకుంటే 500 పాయింట్స్ పెరిగిందండి. కాబట్టి ఈ లో నుంచి మనకు అంత పెరిగినప్పుడు ఆబ్వియస్గా ఇక్కడ మళ్ళీ ఒక బ్రేక్ అనేది నిఫ్టీకి పడడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా నిఫ్టీ ఒక బ్రేక్ ఇక్కడ రావచ్చు. ఎందుకంటే నేను ఒకరోజే 900 పాయింట్లు బ్యాంక్ నిఫ్టీ పెరిగింది. కాబట్టి ఇక్కడ ఫ్రెష్ ఓపెనింగ్లో ఫ్రెష్ బయింగ్ అయితే వద్దంటాను. ఇక నిఫ్టీ విషయానికి వస్తే నేను కూడా 11,110 దగ్గర కొంచెం రెసిస్టెన్స్ అనేది ఈ సిరీస్ కనపడవచ్చు. కాబట్టి నిఫ్టీ కూడా ఇక్కడ సెల్లింగ్ పొజిషన్స్ని నెక్స్ట్ 3 రోజులకి తీసుకోమంటాను. అట్లీస్ట్ ఒక 100 నుంచి 150 పాయింట్స్ నిఫ్టీ కరెక్ట్ కావడానికి నెక్స్ట్ 2-3 రోజుల్లో అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. తర్వాత బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 27,930 రేంజ్లో నేను క్లోజ్ అయింది. కాబట్టి బ్యాంక్ నిఫ్టీని కూడా ఈరోజు ఓపెనింగ్లో సెల్లింగ్ పొజిషన్ తీసుకుంటే 28,200 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటే మళ్ళీ ఇది 27,400 నుంచి 200 లెవెల్స్ని నెక్స్ట్ 3 డేస్లో టెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి బ్యాంక్ నిఫ్టీని కూడా ర్యాలీస్లో సెల్ చేయమంటాను. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఒక హెచ్డిఎఫ్సి బ్యాంక్ తప్ప ఈ సిరీస్లో అన్నీ కూడా మైనస్లోనే ఉన్నాయండి ప్రస్తుతానికి నిన్నటే క్లోజింగ్ పేజెస్లో. కాబట్టి బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ కొంచెం వీక్ అవడానికి అవకాశం ఉంది. తర్వాత బయింగ్ వెళ్ళాలి అనుకుంటే మాత్రం రిలయన్స్ నిన్న ఎంత మార్కెట్ పెరిగినా కూడా కొంత నెగిటివ్ న్యూస్ కారణంగా కొంచెం ఈ స్టాక్లో వీక్నెస్ ఉంది. ఈరోజు కూడా ఒక కొంచెం మైనస్లో ఉన్నప్పుడు రిలయన్స్ని పిక్ చేసుకోమంటాను. గురువారం వరకు రిలయన్స్లో బయింగ్ పొజిషన్స్ తీసుకోవచ్చు. అయితే ఈరోజు ఓపెనింగ్ కాదండి, ఈరోజు క్లోజింగ్ బేసిస్లో తీసుకోమని సజెస్ట్ చేస్తాను. కాబట్టి ఈరోజు 3 తర్వాత రిలయన్స్ని బై చేసుకుంటే నెక్స్ట్ 2-3 రోజుల్లో మళ్ళీ ఇది 1280 ప్లస్కి వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. తర్వాత ఇంకొక స్టాక్ మనకి బయింగ్ వెళ్ళాలనుకుంటే టెక్ మహీంద్ర. మనం ఆల్రెడీ 692 టార్గెట్ అన్నాం, క్లోజర్గా 690కి వచ్చింది. కాబట్టి దీన్ని కూడా నెక్స్ట్ 3 రోజులకు కూడా ఎవరీ డిపోలో కూడా బై అండ్ సజెస్ట్ చేస్తాను. తర్వాత సెల్లింగ్కి వెళ్ళాలి అనుకుంటే ఇండివిజువల్ స్టాక్ ఈరోజు ఇంట్రాడే పరంగా చూసుకుంటే ఐబీ హౌసింగ్ అండి, ఇండియా బుల్స్ హౌసింగ్. ఇది కానీ క్లోజింగ్ చూసుకుంటే లాస్ట్ క్లోజింగ్ 488, ఈరోజు ఓపెనింగ్ క్లోజర్గా నేను అనుకోవడం 500 ఆ లెవెల్, అంటే ఓపెనింగ్లో రావచ్చు 494, 495 ఆ లెవెల్కి వచ్చినప్పుడు సెల్ చేయమని చెప్తాను. ఈవెన్ 490 బిలో ఉన్నా కూడా ధైర్యంగా సెల్ చేయొచ్చు. 500 పైన స్టాప్ లాస్ పెట్టుకుంటే ఇది మళ్ళీ ఇంట్రాడేలో 472 ఆ లెవెల్ని టెస్ట్ చేసే అవకాశం ఉంది. పొజిషనల్ ట్రేడర్స్ మాత్రం దీన్ని ఇంకా సెల్లింగ్ చేసి నెక్స్ట్ 2-3 రోజులకి హోల్డ్ చేయమని సజెస్ట్ చేస్తాను. ఇంకొక సెల్లింగ్ విషయానికి వస్తే ఐసిఐసిఐ బ్యాంక్ అండి. ఇది ఓపెనింగ్ ఒక 2 నుంచి 3 రూపాయలు కానీ గ్యాప్ అప్ ఓపెన్ వస్తే 415 to 416 ఆ లెవెల్స్కి వస్తే సెల్ చేయమంటాను. లేదా 412 బిలో కంటిన్యూగా ట్రేడ్ అయినా కూడా సెల్ చేయొచ్చు. 418 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటే నెక్స్ట్ 3 డేస్లో 392 రూపీస్ దాకా రావడానికి అవకాశం ఉంది. ఈవెన్ యాక్సిస్ బ్యాంక్ను కూడా ఈరోజు హయ్యర్ లెవెల్స్లో సెల్లింగ్కి అనుకూలంగా ఉంది అనుకుంటానండి. సో మనం బ్రేక్ఫాస్ట్ షోలో స్ట్రాంగ్గా రికమెండ్ చేసినట్లే గోల్డ్ ప్రైసెస్ 40,000 మార్క్ టచ్ చేశాయి. సో 24 క్యారెట్స్ గోల్డ్ ఫస్ట్ టైం 40,000 రూపీస్ని టచ్ చేసింది. సో అందరిలో ఇప్పుడున్న డౌట్ ఏంటంటే ఇక్కడ కొనొచ్చా గోల్డ్? సో డెఫినెట్లీ కొనొచ్చు, కాకపోతే వెయిట్ ఫర్ స్మాల్ కరెక్షన్స్. మేబీ 5% కరెక్షన్ ఈజ్ పాసిబుల్ ఇన్ ది షార్ట్ టర్మ్. కొనండి, మేబీ అక్టోబర్-నవంబర్ టైంకి 44,000కి గోల్డ్ వెళ్ళినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. మనం వెరీ స్ట్రాంగ్ బుల్ రన్ మనం గోల్డ్లో చూస్తున్నాం. ఇట్ విల్ కంటిన్యూ ఫర్ సమ్ మోర్ టైమ్ అండ్ హ్యావ్ గోల్డ్ ఇన్ యువర్ పోర్ట్ఫోలియోస్. అఫ్కోర్స్ మన అందరి పోర్ట్ఫోలియోస్లో గోల్డ్ తప్పనిసరిగా ఉంటుంది. ఇంట్లో లేడీస్ గోల్డ్ కొంటారు కాబట్టి అది మన పోర్ట్ఫోలియోలో ఉన్నట్లే. మనం ప్రత్యేకించి దాన్ని తాజాగా ఏటీఎఫ్లో ఇంకోటి కొనాల్సిన అవసరం లేదు. సో ఆర్నమెంట్స్ ఎలాగో కొంటూ ఉంటారు, బై మోర్ ఆర్నమెంట్స్ అండ్ ఎంజాయ్ ది గోల్డ్ చీర్. చిన్న విరామం తర్వాత ఇన్వెస్టర్స్ నుంచి కాల్స్, మెయిల్స్ తీసుకున్నాం. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. ఆర్బీఎల్ బ్యాంక్ ఇవాళ మనం వన్ ఆఫ్ ది స్టాక్స్ టు వాచ్ లిస్ట్లో ఆర్బీఎల్ బ్యాంక్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ బ్యాంక్ మీద ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు అనేవి రావడం జరిగింది. సో ఈవెన్ ఆర్బీఎల్ బ్యాంక్ కూడా ఎక్స్చేంజెస్కి క్లారిఫికేషన్ పంపించింది, అన్ని నిబంధనలకు లోబడే సెల్లింగ్ జరిగిందని. బట్ దేర్ ఇస్ నో నిబంధన, ఎందుకంటే లాస్ట్ 12 మంత్స్లో 707 రూపీస్ నుంచి ఆర్బీఎల్ బ్యాంక్లో ఇన్సైడర్స్ సెల్లింగ్ చేస్తున్నారు. ఫర్ ఇన్స్టెన్స్ ఆర్ గురుమూర్తి అనే వన్ ఆఫ్ ది ఎంప్లాయీస్ 707 రూపీ ప్రైస్లో 21 crores వర్త్ స్టాక్స్ అమ్మేశారు. సో అలాగే చాలామంది, కనీసం ఒక 24 మంది, 2 డజన్ల మంది ఈ స్టాక్ని ఈవెన్ నిన్న మొన్నటి ప్రైస్ వరకు కూడా 390 వరకు కూడా అమ్ముకుంటూ వస్తున్నారు. సో ఎస్పెషల్లీ కెఫే కాఫీ డే ప్రమోటర్ సిద్ధార్థ అదృశ్యమైన రోజు నుంచి ఈ ఇన్సైడర్ సెల్లింగ్ అనేది ఉధృతమైంది. పైగా వీళ్ళు కొంతమంది ఈ సాప్స్ కోసం లోన్స్ తీసుకొని మరి ఈ స్టాక్స్ని కొనుక్కున్నారు కంపెనీ బ్యాంక్ ఎంప్లాయీస్. కొంతమంది ఈ షాప్స్ కోసం వాళ్ళ దగ్గర డబ్బులు లేనప్పుడు బయట అప్పులు తీసుకొని కొనుక్కోవడం అనేది తరచుగా జరిగేదే, చాలా కంపెనీస్ జరుగుతూ ఉంటుంది. ఆర్బీఎల్ బ్యాంక్లో కూడా ఉండేది. సో వాళ్ళు ఏం చేశారంటే ఆ లెండర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే డబ్బులు వీళ్ళకి అప్పుగా ఇచ్చారో, వాళ్ళు స్టాక్ ప్రైస్ పడిపోతున్నప్పుడు ఎస్పెషల్లీ పోస్ట్ సిద్ధార్థ ఎపిసోడ్ అమ్మేశారు. దాంతో స్టాక్ ప్రైస్ ఒక్కసారిగా 12% ఒక రోజులోనే క్షీణించడం మనం చూసాం. సో అది ఇప్పుడు ఇదంతా కూడా వెలుగులోకి వస్తుంది. అండ్ రాబోయే రోజుల్లో ఈ సెబీ దర్యాప్తు ఇవన్నీ కూడా స్టాక్ పెర్ఫార్మెన్స్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. సో స్టే అవే ఫ్రమ్ ఆర్బీఎల్ బ్యాంక్. చాలామంది బాగా ప్రైస్ తగ్గింది కదా కొనొచ్చా, యావరేజ్ చేయొచ్చా ఇలా అడుగుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళందరికీ ఇది ఒక ఇన్ఫర్మేషన్. కాలర్స్ లైన్లో ఉన్నారు. మొదటి కాలర్ హైదరాబాద్ నుంచి వినోద్. హలో హలో, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి, అడగండి. సార్, ఆంధ్ర బ్యాంక్ 5,000 shares 28 రూపీస్లో కొనున్నామండి. దాని ఇప్పుడు ఈ ప్రైస్ పాయింట్లో యావరేజ్ చేయొచ్చా లేకపోతే సెల్ ఆఫ్ చేయమంటారు? ఆంధ్ర బ్యాంక్ యావరేజ్ చేసుకోవచ్చా? ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితుల్లో పిఎస్యూ బ్యాంక్స్లో ఒక ఎస్బీఐ మినహాయించి మిగతా అన్ని బ్యాంక్స్ మల్టీ ఇయర్ లోస్, లైఫ్ టైమ్ లోస్ వస్తున్న స్టాక్ అండి. మరి ముఖ్యంగా ఆంధ్ర బ్యాంక్ చాలా ఫండమెంటల్ పరంగా చాలా వీక్ అయిపోయింది. ఈవెన్ లీడర్షిప్ కూడా లేదండి బ్యాంక్కి. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం మీరు యావరేజ్ చేయకండి. మీకు రేపొద్దున కొన్ని రోజులు వెయిట్ చేస్తే బాగా పడింది కాబట్టి కొంచెం ర్యాలీస్ రావచ్చు. ర్యాలీస్ వచ్చినప్పుడు మీ రేట్ వస్తే మీరు ఎగ్జిట్ కాండి. ఆంధ్ర బ్యాంక్ని ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్కి కన్సిడర్ చేయొద్దు. ఇప్పుడు నిన్న ఒక 4-5% దాకా పెరిగింది. ఇక్కడ ఈ తర్వాత కాలర్ రమణబాబు. హలో, అడగండి రమణబాబు. నమస్తే అండి. నమస్తే అండి. 5 years నుంచి ఎస్ఐపిఎస్లో ఇన్వెస్ట్ చేస్తున్నానండి. ఇప్పుడు యావరేజ్ చేయడానికి ఏమైనా యాడ్ చేయొచ్చు అంటారా? అంటే మాకు మళ్ళా ఎందులో ఎస్ఐపిఎల్ చేస్తున్నారు మీరు? 5 years HDFC, రిలయన్స్ స్టాక్స్ ఒక 10 portfolios చేస్తున్నామండి. అంటే 10 stocks అవి మ్యూచువల్ ఫండ్ స్కీమ్సా? మ్యూచువల్ ఫండ్స్. ఏంటి ఆ స్కీముల పేర్లు చెప్పండి కొన్ని. అవును బాబు గారు చెప్పండి. రిలయన్స్, ఎస్బీఐ అంటే అవన్నీ ఫండ్ హౌసెస్ పేర్లు చెప్తున్నారు మీరు. అందులో ఏ స్కీమ్స్లో ఉన్నారు? గుర్తులేవు. ఇప్పుడు మీరు చేస్తున్నది ఎస్ఐపీ చేస్తున్నారు. ఆల్రెడీ యావరేజింగ్ అయిపోతూ ఉంటుంది ఎస్ఐపీ చేస్తున్నప్పుడు. ఇంకా యావరేజ్ చేయటం ఏంటి? సో మీకు చాలా అవగాహన తక్కువగా కనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత మొత్తం ఇన్వెస్ట్ చేస్తున్నారు నెల నెల? హలో, 10,000 ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో 10,000 రూపాయలు మీరు ఏం చేస్తూ ఉంటారు రమణ బాబు గారు? నేను ఐటీ సెక్టర్ అండి. ఐటీ సెక్టర్లో ఉన్నారు. ఓకే, ఎక్కడ ఉంటారు? హైదరాబాదేనా? హైదరాబాద్. హైదరాబాద్ ఏ కంపెనీలో పనిచేస్తున్నారు? హెచ్డిఎఫ్సిలో ఐటీ డివిజన్లో పనిచేస్తున్నారు. గుడ్, మంచి. అసలు మీకు చాలా అవగాహన ఉండాలి. ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో పనిచేస్తున్నారు, అందున టెక్నాలజీ గాయ్. సో చాలా మంచి ప్రొఫెషన్లో ఉన్నారు. సో మీరు ఏం చేస్తున్నారు, ఏ స్కీమ్స్లో ఉన్నారనేది గుర్తుపెట్టుకోవాలి కదా. లేకపోతే బజార్కి వెళ్ళి ఏదో కూరగాయలు కొని తీసుకురాం కదా, వంకాయలని బీరకాయలని ఇలా సెపరేట్గా కొనుక్కొని వస్తాం కదా. ఏది ఆరోగ్యానికి మంచిది, ఏది లివర్కి మంచిది, ఏది మరొకదానికి మంచిది ఇలా తరచు మనం తెలుసు. కాబట్టి అవేర్నెస్. అలాగే మీరు ఇన్వెస్ట్ చేసే స్కీముల పట్ల కూడా అవగాహన ఉండాలి. ఏదో ఒకటి కొనేసాం, ఏదో దానిలో పెట్టేసాం. ఎక్కువ మంది ఇలాగే చేస్తారండి. మీరు ఒక్కళ్ళే కాదు, రమణబాబు గారిని ఒక్కళ్ళని పాయింట్అవుట్ చేయట్లేదు, ఎక్కువ మంది ఇలాగే చేస్తూ ఉంటాం. సో అందరిలోనూ మన అందరిలో ఉంది ఇది. సో దాన్ని కొంచెం వదిలించుకొని మనం చేసే ఇన్వెస్ట్మెంట్స్ పట్ల పూర్తి అవగాహన పెంపొందించుకోవటం అత్యవసరం. మిగతా విషయాలన్నిటి మీద మనకి పాలిటిక్స్ గురించి అడగండి, ఏడాపేడా చెప్పేస్తారు. జగన్ ఎక్కడికి గెలిచాడు, ఇంకొకడు ఎక్కడికి గెలిచారు, చంద్రబాబు ఎక్కడ ఎందుకు ఓడిపోయాడు, వీటన్నిటి మీద విశ్లేషణ ఏడాపేడా ఇచ్చేస్తుంటారు. అదే ఈ ఫైనాన్షియల్ ఇష్యూస్ వచ్చేసరికి చాలా తక్కువ అవేర్నెస్, తక్కువ అవగాహన, తద్వారా కుటుంబానికి అన్యాయం చేస్తాం. ఈ పాలిటిక్స్ పిచ్చి పరిజ్ఞానం వల్ల మనకు వచ్చేది ఏం లేదు. ఊరికే ఊకదంపుడు టైంపాస్ తప్ప పాలిటిక్స్ వల్ల మనకు ఒరిగేదేం లేదు. అమరావతి గురించో లేకపోతే ఇంకో దాని గురించో గంటలు మాట్లాడుకుంటూ ఉంటారు ఇలాగే పని పాట లేకుండా, టైంపాస్ వ్యవహారం. బట్ ఫైనాన్షియల్ ఇష్యూస్ గురించి ఒక్కడో ఆలోచించడు. కుటుంబానికి అన్యాయం చేస్తున్నాం. వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ డూయింగ్ ఇన్జస్టిస్ టు అవర్ ఫ్యామిలీ, ఇన్జస్టిస్ టు ది సొసైటీ యాజ్ సచ్. కాబట్టి ముందు ఫోన్ చేసే ముందే ఒకసారి మనం దేని గురించి అడుగుతున్నాము, ఏ స్కీమ్ గురించి అనేది కంపల్సరీగా మీ దగ్గర వివరాలన్నీ పెట్టుకుని అడిగితే మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తాం. మీ ప్రయత్నాలకే మా సహకారం తప్పకుండా అందుతూ ఉంటుంది. తిరుమల కెమికల్స్ గురించి అడుగుతున్నారు శ్రీదేవి, కొనుక్కోవచ్చా ఇక్కడ? అలాగే అవంతి ఫీడ్స్. తిరుమలై ప్రాబ్లీ ఇక్కడ అటెంప్ట్ చేయొచ్చండి, ఎందుకంటే బాగా షార్ప్గా పడ్డ స్టాక్ ఇది. 2-3 years బ్యాక్ ఈక్వలీ షార్ప్గా పెరిగింది, ఆల్మోస్ట్ 3 to 4 times పెరిగింది. అక్కడి నుంచి బికాస్ ఆఫ్ సమ్ ప్రాబ్లమ్స్ తిరుమలై అండ్ ఐజీ పెట్రోల్ వీళ్ళిద్దరు కూడా పర్టికులర్ టైప్ ఆఫ్ కెమికల్స్ చేస్తారు అండ్ దే ఆర్ ద 2 leaders. సో ఐ థింక్ కరెంట్ రేట్లో డెఫినెట్లీ కొనొచ్చండి, ఫస్ట్ ప్రైస్ పాయింట్లో కొనండి. రాబోయే రోజుల్లో మేబీ ఇన్ ద నెక్స్ట్ 2 or 3 months ఒక అనదర్ 2 price points యూ కెన్ చూస్. ఓకే, ఇక్కడి నుంచి కూడా 10 to 15% కరెక్షన్ ఉండొచ్చు, కానీ షార్ప్గా పడ్డది కాబట్టి ఇట్స్ గుడ్ మేనేజ్మెంట్, గుడ్ డీసెంట్ కంపెనీ, సో యూ కెన్ గో అహెడ్ అండ్ బై. కోలార్ నుంచి రాజేష్ అడుగుతున్నారు, హెల్దిన్ గ్లాస్ ఉన్నాయట ₹43 ఏమన్నా ఉంటుంది, ఉపయోగం ఉంటుందా? ఏముండదండి, ఇట్లాంటి చిన్న కంపెనీలకి ఆదాయం రావాలంటే ఇంకా చాలా టైం పడుతుంది. సో ప్రస్తుతానికి బిగ్ పెద్ద స్టాక్స్, లార్జ్ క్యాప్ స్టాక్స్లో ర్యాలీ స్టార్ట్ అవుతుంది కాబట్టి మేబీ ఇన్ ద నెక్స్ట్ 1 to 2 years ఇటువంటి కంపెనీస్ అన్నీ కూడా మళ్ళీ పికప్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పటి వరకు వేచి చూడాల్సిందే. అండ్ ఆంజనేయ ప్రసాద్, ఓకే, ఆయన అడుగుతున్నారు ₹50,000 ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారంటే 6 months డ్యూరేషన్ కోసం ఎటువంటి టిప్స్ చెప్తారు మీరు? 6 months మార్కెట్ కాదండి, ఫస్ట్ మార్కెట్ స్టేబుల్ కావాలి. ఫాస్ట్ స్టేబుల్ అయితేనే మనకి ప్రైస్ కరెక్షన్ అనేది ఆగాలండి. అది ఆగినంత వరకు 6 months కాదు, 1 year కాదు, ఎక్కడ ఆగుతుందో మనకు తెలియదు. కాబట్టి 6 months కోసం అయితే నేను ఇన్వెస్ట్మెంట్కి అయితే వద్దని చెప్తానండి. మన ప్రోగ్రామ్ 10 సంవత్సరాల నుంచి చూస్తున్నామని రాశారు మీరు, ఎప్పుడన్నా ఇలాగ 6 నెలల్లో ధమాకాలు ఇచ్చే స్టాక్స్ ఎప్పుడని చెప్పామా? సో దయచేసి కొంచెం మనం అందరం కూడా లాంగ్ టర్మ్ వ్యూతో ఉందాం. మరి మళ్ళీ క్లాసులు పెట్టడం అనేది బాగుండదు. సో అందరం లాంగ్ టర్మ్ వ్యూతో ఉందామండి. ఇట్లా మనం వెల్త్ క్రియేషన్ ఎప్పుడు జరుగుతుందంటే కనీసం 3, 5, 10 ఇలాగ లాంగ్ టర్మ్ హొరైజన్స్ పెట్టుకున్నప్పుడు వీ కెన్ రియల్లీ మేక్ మనీ ఫ్రమ్ ది మార్కెట్స్. అంతేగాని 6 నెలలకి సంవత్సరానికి మార్కెట్స్లోకి వస్తే అది ఏ గోవానో థాయిలాండ్ మరొక కంట్రీని వెళ్ళి క్యాసినోల్లో జూదం ఆడినట్లే. సో దయచేసి అటువంటి వ్యూలతో మనం ఉండొద్దు అసలు ఎవరం కూడా. సో అది రిక్వెస్ట్. ఆ రిక్వెస్ట్తో కార్యక్రమాన్ని ముగిద్దాం. మధ్యాహ్నం స్మార్ట్ ఇన్వెస్ట్లో మళ్ళీ కలుద్దాం.